20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించుకుంటూ ప్రతి రూపాయి పేదవాడి కార్మికుడి పేదవాడికి కార్మికులకి డైరెక్ట్ వాళ్ళ జేబులోకి అకౌంట్లోకి పోతుంది అని చెప్పి ప్రధాని గారు ప్రకటించిన తర్వాత, నిన్న ఆర్థిక శాఖ మంత్రి గారు వాటికి సంబంధించిన వివరాలు ప్రకటించిన తర్వాత, మొత్తం నిన్న ప్రకటించినంత ఏంది, ఎంఎస్ఎంఏలకు సంబంధించి. సరే, ఎంఎస్ఎంఏలకు సపోర్ట్ చేయాలి, వాళ్ళకి నిజంగానే సపోర్ట్ చేసి వాళ్ళకని ఎదిగితే దేశంగానే అంతో ఎంతో ముందుకెళ్తుంది, అందులో అయితే అనుమానం అక్కర్లేదు. సరే, ఇదంతా పక్కన పెట్టేసి ఇప్పుడు ఎవరికైనా బేసిక్గా సరదాగా మన కొన్ని నిజాలు మాట్లాడుకుందాం. ఏంటి, మొత్తం దేశంలో ఉన్న ఎంఎస్ఎంఏల పర్సంటేజ్ ఎంత, ఆ పర్సంటేజ్ ఇప్పుడు కేంద్రం ప్రకటించినటువంటి లోన్లు సపోర్టు మెజారిటీ ఎవరికి దక్కుతుంది, అండ్ ప్రధాని గారు చెప్పినటువంటి కార్మికులు పేదలకు దీనివల్ల ఎట్లాంటి న్యాయం జరగబోతుంది అన్న నిజాలు కనుక మనం కనుక కొంచెం మాట్లాడుకుంటే, దేశంలో ఎక్కువ మంది పేదలు ఎక్కడ ఉంటారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలలో ఎక్కువ మంది పేదలు ఉంటారు వాస్తవం. అయితే ఇప్పుడు ఓసీలలో పేదలు ఉండరా అనే లేదు, ఖచ్చితంగా ఉంటారు. అండ్ ఇక్కడ గమనించాల్సింది ఏంటి అని అంటే, పర్సంటేజ్ తక్కువ కాబట్టి వాళ్ళది అందులో ఉన్న మెజారిటీ పేదల పర్సంటేజ్ కూడా దీంతో కలుపుకుంటే తక్కువ కావచ్చు. పేదలు ఎందుకు లేరు, వాళ్ళు కూడా ఎందుకనంటే ఎవరో కొందరు బాగుపడడం వల్ల దాన్ని వాళ్ళ పేర్లు చెప్పుకొని కింద వాళ్ళ కనుక న్యాయం జరగకుండా ఎంతమంది పాపం ఓసీలలో పేదలు కూడా ఇబ్బంది పెడుతున్నారు, మన కళ్ళ ముందే సాక్షాత్కరించబడుతుంది చాలా గ్రామీణ ప్రాంతాల్లో. వాళ్ళనేమి ధనవంతుల లిస్టులకు ఏమని చెప్తలేము, వాళ్ళ పేరు మీదనే కొందరు వీళ్ళ పేరు చెప్పుకొని వాళ్ళు వాడేసుకుంటూ ఉంటారు. ఈ బీసీ వర్గాల్లో అయినా, ఈ ఎస్సీ ఎస్టీ వర్గాలు ఎక్కడైనా అంతే, వీళ్ళ పేర్లు చెప్పుకొని కొందరు వాడేసుకుంటున్నారు. ఓవరాల్గా మనం కనుక డిస్కషన్ చేసుకుంటే ఏం జరుగుతుంది, మెజారిటీ పేదలు అనేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలలో ఎక్కువ మంది పేదలు ఉంటారు, ఎందుకంటే వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ కాబట్టి. ఇప్పుడు ఎంఎస్ఎంఏలు దీ కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు కాదు, ఎప్పుడైనా బ్యాంకుల ద్వారా వీళ్ళకు లోన్లు ఇచ్చినా, లేకపోతే వీళ్ళకి ధన సహాయం చేసినా, ఆర్థిక సహాయం చేసినా, ఎటువంటి కేటాయింపులు చేసినా ఎవరు మెజారిటీగా బాగుపడతారు అన్నది కనుక మనం ఎటు చర్చ వచ్చింది కాబట్టి మాట్లాడుకుంటే, హై లెవెల్ అంతా ఎవరు బాగుపడతారో దేశమంతా తెలుసు. అసలు ఆ వర్గాలు ఎవరు, ఎవరు బాగుపడతారు, ఎవరు తినేస్తారు అన్నది దేశం మొత్తం తెలుసు. ఇప్పుడు ఎటు ఎంఎస్ఎంఏలు డిస్కషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మైక్రో ఇండస్ట్రీసు, స్మాల్ ఇండస్ట్రీసు, మీడియం ఇండస్ట్రీసు ఇవన్నీ ఏమైతే ఉంటాయో, ఇందులో ఉన్నటువంటి జనాలు బాగుపడే విధానం ఇది కనుక మనం ఒకసారి డిస్కషన్ చేసుకుంటే, మొత్తం దేశంలో ఉన్న ఎంఎస్ఎంఈలలో 14% ఉత్తరప్రదేశ్లో ఉంటాయి, వెస్ట్ బెంగాల్లో 14% ఉంటాయి, గుజరాత్ మహారాష్ట్రలో తర్వాత 9-8% ఉంటాయి, తమిళనాడు బీహార్లో ఆ తర్వాత 7-6% అంటే టాప్ ఉన్న రాష్ట్రాలు ఇవి, టాప్ ఉన్న రాష్ట్రాలు దాదాపు 50% దగ్గర ఈ 5 రాష్ట్రాల్లోనే ఉన్నాయి ఎంఎస్ఎంఈలు. ఈ 5 రాష్ట్రాలలోనే, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, బీహార్, ఈ 5-6 రాష్ట్రాలలోనే. అయితే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఈ మైక్రో యూనిట్స్ ఏవైతే ఉంటాయో, మైక్రో ఇండస్ట్రీస్, దేశంలో ఉన్న మొత్తం మైక్రో ఇండస్ట్రీస్లో 100 ఉన్నాయనుకోండి, ఆ 100లో 12% ఎస్సీల ఉంటే, 4% ఎస్టీల ఉంటే, 50% ఓసీల ఉంటే, 50% బీసీల ఉంటే, 32% ఓసీల ఉన్నాయి. స్మాల్ ఇండస్ట్రీస్కి వస్తే 5% ఎస్సీలవి, 1% ఎస్టీవి, 29% బీసీలవి, 62% ఓసీలవి ఉన్నాయి. ఇక మీడియం ఇండస్ట్రీస్ దగ్గరకు వస్తే ఎస్సీల క్యాలిక్యులేటెడ్ కూడా లేదు, అందుకే ఇది అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంఎస్ఎంఈ యాన్యువల్ రిపోర్ట్లో ఉన్న క్యాలిక్యులేషన్స్ ఇవి. మీడియం ఇండస్ట్రీస్కి వస్తే ఎస్సీలో 0, ఎస్టీలో 1%, బీసీలో 23%, ఓసీలవి 70%. ఇంకా మీడియం నుంచి మిగతా పెద్ద ఇండస్ట్రీస్కి వస్తే మనం ఎవరూ చెప్పక్కర్లేదు ఎవరి పర్సంటేజ్ ఎంత ఉంటుంది అని. దేశంలో మీకు తెలిసిన పారిశ్రామికవేత్తల ఒక పేర్లు, వాళ్ళ సోషల్ బ్యాక్వర్డ్నెస్ గురించి మీరు డిస్కస్ చేసుకుంటే తెలుస్తుంది, అది మనం పెద్ద చెప్పక్కర్లేదు కూడా. ఇది దేశంలో ఉన్న ఎంఎస్ఎంఈల పర్సంటేజ్. ఇందులో వీటిలో వీళ్ళకు డైరెక్టుగా జరిగే లోన్లు లేకుంటే డైరెక్ట్గా బ్యాంకులు వీళ్ళకి ఇచ్చేది ఎంత, ఫైనల్గా ప్రయోజనం పొందేది ఎవరు అనేది కనుక క్యాలిక్యులేట్ చేసుకుంటే, ఏ వర్గాలు ఎక్కువ ప్రయోజనం పొందుతాయో, ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఏ వర్గాలు ఆర్థికంగా ముందున్నాయో, ఏ వర్గాలు ఆర్థికంగా వెనకబడి ఉన్నాయో, ఇటువంటివన్నీ కూడా కారణాలే. ఆర్థిక దన్ను లేకుండా ఆర్థిక, రాజకీయ,
సామాజిక సమానత్వం లేకుండా దేశం ముందుకెళ్ళదు అని చాలాసార్లు చెప్పినాం. ఇప్పుడు కూడా కేంద్రం ఇచ్చే ఎటువంటి సపోర్ట్ అయినా, బ్యాంకులు ఇచ్చే ఎటువంటి సపోర్ట్ అయినా ఏమైనా వాళ్ళేంటి అఫీషియల్గా అఫీషియల్గా ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఎవరంటే చిన్న యూనిట్స్ ఎవరైతే చిన్న కంపెనీస్ పెట్టుకున్నారో వాళ్ళకి ఇవ్వాలనుకొని చెప్పినప్పుడు వాళ్ళలో ఎక్కువ మంది ఎవరికి ఉంటారు, వాళ్ళే ప్రయోజనం పొందుతూ ఉంటారు. దీనివల్ల పేదోడికి వచ్చేది ఏందో, కార్మికుడికి వచ్చేది ఏందో, ఆర్థికంగా వెనకబడ్డ వర్గాలు ఎలా బలమవుతాయో ఎవరికి తెలియని వాస్తవం. ఇది ఇప్పుడే కాదు, మీరు దీన్ని మొత్తం జనరలైజ్ చేసుకొని గతం నుంచి జరుగుతున్నది ఏంటి, భవిష్యత్తులో ఎట్లా జరుగుతుంది, అసలు ఎక్కడ మారాలి, మారాలంటే ఏం చేయాలి, ఏ అసలు ఇవన్నీ జరగకుండా దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది, ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకోవాల్సి ఉంటుంది మనం కూడా. సో ఏ ప్రభుత్వం అయినా ఎవరైనా పనిచేసేది ఉన్నోడి కోసమే, ఎవరైనా పనిచేసేది పేద వీనికి 1000 రూపాయలు వేస్తేనే అదే గొప్ప అనుకొని మాట్లాడుకుంటారు. ఇప్పుడు దాన్ని చూసాం, దాదాపు అసంఘటిత కార్మిక రంగంలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది వలస కార్మికులు ఉన్నారు, ఎంతమంది పేదలు ఉన్నారు, వీళ్ళలో మెజారిటీ ఏ వర్గాలు ఉన్నాయి, వీళ్ళు ప్రకటించినది ఎవరికి మేలు జరుగుతుంది, ఇవన్నీ $1 మిలియన్ల ప్రశ్నలే. ప్రశ్నలే కాదు, వీళ్ళ గురించి పట్టించుకోనగానే పట్టించుకోరు. ఇవే క్యాలిక్యులేషన్ చూస్తే బేస్డ్ ఆన్ దిస్ వీళ్ళ మీదే డిపెండ్ అయ్యేసి మొత్తం జనరల్గా దేశ ఆర్థిక రంగాన్ని కనుక డిఫైన్ చేసి మాట్లాడుతుంటారు కాబట్టి మన గ్రౌండ్ లెవెల్ వరకు వీళ్ళు ఎవరు పట్టించుకోరు కూడా. అండ్ వీటన్నిటికీ మించి కేవలం దేశంలో ఉన్న మొత్తం ఆర్థిక సంపద 1% జనాల దగ్గర 58% ఆర్థిక సంపద ఉంది, మిగిలిన 42% ఆర్థిక సంపద కోసం 99% జనాలు కొట్లాడుకోవాలి. ఇందులోనే కుంభకోణాలు చేయాలి, ఇందులోనే దోసుకోవాలి, మళ్ళీ ఇందులోనే ఈ యూనిట్స్ అన్నీ వస్తాయి. ఎక్కడ అసలు ఎక్కడ బాగుపడుతుంది దేశం, ఈ పేదరికం ఎట్లా పోతుంది, ఈ వలస కార్మికులకు ఎక్కడ న్యాయం జరుగుతుంది, ఇవంతా కనుక జరగని పని ఒక పెద్ద విప్లవాత్మకమైన మార్పులకు ప్రభుత్వాలు పూనుకోవాలి. అది జరగదు. ఇంకా మన పిల్లలు కనుక ఐ మీన్ వాళ్ళు కనుక చేతులు కట్టుకొని భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని చదువుకుంటూ పోవాల్సిందే కానీ అంటే